కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి అవగాహన ముఖ్యమని డిపిఓ ఎస్వి నాగేశ్వరరావు నాయక్, సిఇఓ ఎంవి సత్యనారాయణ, ఎండిఓ పి నారాయణమూర్తులు అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఎండిఓ కార్యాలయంలో గురువారం సర్పంచులకు, వార్డు మెంబర్లకు, సచివాలయ సిబ్బందికి కోవిడ్-19 పై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరితగతిన టీకాలను అందజేయడం జరుగుతుందని, ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన వారికి 1వ తేదీ నుండి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు సచివాలయ సిబ్బంది నిరంతరం ప్రజల్లో మమేకమై ఉండడం వల్ల వారికి కరోనా వైరస్ వ్యాప్తిపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం నేమం గ్రామానికి చెందిన సర్పంచ్ సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, మేము సర్పంచులు అయినా నేటికి పూర్తి స్థాయిలో అధికారాలు తమకు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. హెల్త్కేర్ వర్కర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టాప్ ప్రయారిటీ ఇస్తూ వాళ్ళని ముందు చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిత్యం అందరితో ఇంటరాక్ట్ అవుతుంటారు, వాళ్ళ వరకు ముందు చేయమని చెప్పింది. జనరల్ పబ్లిక్ కూడా మనకి ఎంత చదివే ఉంటారు, రేపు మే 1st నుంచి 18 ఇయర్స్ అవ్వాలని కూడా ఉంది. ఈవెన్ పెద్ద పెద్ద మినిస్టర్స్ వాళ్ళకెదరకు కూడా బిలో 45 ఇయర్స్ అయితే ఎవరికి ఇంత వ్యాక్సిన్ దొరకదు. సో దాని నుంచి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోమండి. ఒకసారి ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్, ఎవ్రీ వన్ విల్ గెట్ దట్ వ్యాక్సిన్. అండ్ దీంట్లో మనకు వచ్చే ఏవైతే ఇప్పుడు సపోజ్ ఒక వ్యాక్సిన్ ఒక బాటిల్ వచ్చింది అనుకోండి, అది 10 మందికి వరకు వస్తే ఒకేసారి మనము అందరు 10 మంది ఉన్నప్పుడే దాన్ని యూటిలైజ్ చేస్తాం, లేకపోతే వేస్టేజ్ అంటూ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేసి ఎక్కడ ఎన్ని పంపించాలన్నది చేస్తారు. అది మీ మే మన యూనిసెఫ్ ఒక ఆధ్వర్యంలో మనకి గ్రామ స్థాయిలో గ్రామానికి వెన్నెముకలైన మన ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్సు, ఇతర సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ కోవిడ్-19ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటే మనం రక్షించబడి సమాజం రక్షిస్తున్న భావంతో ఇప్పుడు మనం ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ముఖ్యంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా వార్డు మెంబర్కి ఎందుకు పెట్టమంటే, బేసికల్గా ప్రతి ప్రజలతో కూడా సర్పంచ్ అయిన వారు ఇంటరాక్షన్ అయి ఉంటారు. రోజు కూడా ఒక 20-30 మందితో వారు కలవడం కానీ వారికి రావడం కానీ జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వీరికి అవగాహన కావాలి, ఈ మాస్క్ ఏ విధంగా పెట్టుకోవాలి, మాస్క్ పెట్టుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, అదేవిధంగా ఎదుటి వారికి పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటని చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ ఇంకా కూడా మా ప్రభుత్వం ఫస్ట్ వేరేకి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది, కానీ కొంతమంది కొద్దిగా వాళ్ళు ఒక అపోహకు పోయి కొంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ప్రమాదం అని వారు చెప్పి వారిని కూడా వ్యాక్సిన్ చేయించుకోవడం రెండోది. మూడోది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వ్యాక్సిన్ చేసుకొని సెకండ్ స్టేజ్కి డోస్ వేసుకోవడానికి కొంతమంది ఉన్నారు, వారు కూడా ఈరోజు చేస్తున్నారు కాబట్టి వారు కూడా అవగాహన కల్పించడం. మూడోది ఏంటంటే మళ్ళీ రేపొచ్చిన 18 ఇయర్స్ అబౌంట్ కూడా మనం ఏమైనా మనకి ఆర్డర్స్ వస్తే వారికి కూడా ఏంటంటే ఏ విధంగా ప్లాన్ చేసుకున్నది మనకు ముందుగా అవగాహన చేస్తున్నాం. ఎందుకంటే సర్పంచ్ గారు వీళ్ళకి ప్రధానికి వాళ్ళు చేయరు, ప్రజలతో నిత్యం ప్రజలతో ఉంటారు కాబట్టి వారికి వీరికి అవగాహన ఏంటంటే ప్రజలు కూడా ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దీని ప్రమాద స్థితిని వారికి చెప్పడానికి బాగుంటుంది. తద్వారా ప్రజల్లో అవగాహన, ఓన్లీ అవగాహన వల్ల మాత్రమే దీన్ని స్ప్రెడ్ కింద ఆపగలం. కాబట్టి ముందు మనలో అవగాహన ఉంటే దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఉంటారని భావించి మనం అందరూ కూడా మరి ట్రైనింగ్ క్లాస్ పడుతుంది. ఈ ట్రైనింగ్ క్లాస్కి మరి అందరూ వచ్చి బాగా అవగాహన చేసుకుంటారు. వీరు ఇంటర్ గ్రామాలకు అవగాహన చేసి దీన్ని ఎరాడికి చేస్తాకి దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం తగిన చర్యలు తీసుకోవడం కోసం అందరికి విజ్ఞప్తి చేస్తాను. సరే అండి, ఈరోజు కోవిడ్ సెకండ్ వేవ్లో మనము చాలా సివియారిటీ అనేది మనం ఫేస్ చేస్తున్నాము. సో దీనికి ఎరాడికేట్ చేయడం కోసం అని చెప్పేసి అని యూనిసెఫ్ వాళ్ళు అండ్ ఐఐపిహెచ్ వాళ్ళు కలిసి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రజాప్రతినిధులు, రీసెంట్గా ఎలక్ట్ అయిన సర్పంచెస్, అలాగే వార్డు మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది కోవిడ్ మనం నివారించాలంటే ఎలాంటి సూచనలు మనం పాటించాలి అండ్ లాస్ట్ టైం చేసినట్టు ఇంకా ఎఫెక్టివ్గా మనము ప్రజలని ఎలా కాపాడుకోవాలి అన్న దాని మీద సూచనలు ఇంకా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్న సివియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన సర్పంచెస్ అందరూ ఈ వర్క్షాప్ని బాగా అవగాహన తీసుకొని అదే వీళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ గ్రామ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, కంపల్సరీ మాస్క్ అండ్ శానిటైజర్ కంపల్సరీ వాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.